కాకినాడ జిల్లా తుని మండలం ఎంఆర్పిఎస్ నాయకులు ఎన్నో ఏళ్లుగా ఉన్న ఏబీసీడీ వర్గీకరణ అంశంపై ర్యాలీగా బయలుదేరి వర్గీకరణ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎంఆర్ఓ బాలసుబ్రహ్మణ్యంకి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ పూర్తి చేసి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని తొంగలో తొక్కారని, ఇప్పటికే నా వర్గీకరణ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో పెట్టి వర్గీకరణ చేయాలని, లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గం ఎంఆర్పిఎస్ నాయకులు పల్లెవేల శివమణి, తొమ్మంటి రమేష్, ముప్పిడి శ్యామ్, తొమ్మలపల్లి సతీష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తుని మండలం ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు తక్షణమే పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని ఏబీసీడీ వర్గీకరణ ఇప్పుడున్న గవర్నమెంట్ పోయిన బీజేపీ గవర్నమెంట్ కూడా 100 సంవత్సరాలు అధికారం వచ్చిన 100 రోజుల్లో ఏబీసీడీ బిల్లు ప్రవేశపెట్టి ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి మాదిగలు మాట ఇచ్చారు. అదేవిధంగా పార్టీ వచ్చి ఈరోజు ఇంచుమించు 2014 నుంచి ఈరోజుకి 3 సంవత్సరాలు పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాదిలకి ఎటువంటి ఏబీసీడీ వర్గీకరణ విషయం కోసం మాట్లాడకుండా నిమ్మక నీరెత్తినట్టు ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు. అదేవిధంగా మాదిగల ఏబీసీడీ వర్గీకరణ జరిగే వరకు కూడా ఈ మాదిగ దండారం నుంచి ఎంఆర్పిఎస్ నుండి ఉద్యమం ఆగదు. అదేవిధంగా రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఇచ్చిన మాట తప్పకుండా ఈ ఎస్సీ వర్గీకరణ చేసి బిల్లు పార్లమెంటు ప్రవేశం చట్టబద్ధత కల్పించి ఏబీసీడీ వర్గీకరణ చేసే వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతూనే ఇంకా ముందు ముందుకి ఇంకా విఫలంగా తయారయ్యి ఏబీసీడీ వర్గీకరణ చేసే వరకు కూడా మాదిగల అంతిమ లక్ష్యం లక్ష్యం మాత్రం ఏబీసీడీ వర్గీకరణే. కాబట్టి ఈరోజు వచ్చి తుని మండలం తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించాం. తహసీల్దార్ గారు కూడా మాకు సహకరించి మన కలెక్టర్ గారికి మెయిల్ పెట్టి మా యొక్క ఉద్యమానికి ఇలాగ జరిగింది ఈరోజు అని చెప్పి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. నువ్వు చెప్పు తుని నియోజకవర్గ అధ్యక్షుడు. నా పేరు పల్లెల శివమణి. మాదిగా ఈ ముక్కు సమావేశం దేనికి ఏర్పాటు చేశామంటే ఎస్సీ వర్గీకరణ రేపు అసెంబ్లీ సన్నివేశాలు రేపు 23 తారీఖు నుండి జరుగుతున్నాయి. కాబట్టి అసెంబ్లీ సన్నివేశాల్లో ఈ సమస్య లేవనెత్తాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే 100 రోజుల్లో అధికారం వస్తే మేము 100 రోజుల్లో బీజేపీ పార్టీ వాళ్ళు మేము వర్గీకరణ చేస్తాం, మాదిలకి న్యాయంగా చేస్తాం, ఎప్పుడో పోరాడుతున్నారని మాట ఇచ్చి ఎంకినాయుడు గట్ట అందరూ మోడీ గారు కూడా మాట ఇచ్చి ఈరోజు ఆ మాట తప్పి వర్గీకరణ విషయం ఎక్కడ దాని మీద చర్య తీసుకోలేదన్న ఉద్దేశంతో మేము ఈ ఇప్పుడైనా సరే ఈ 2 సంవత్సరాల్లో వర్గీకరణ విషయం దాన్ని వెంటనే లేవనెత్తి మాకు సహకరించే బీజేపీ పార్టీకి మేము సహకరిస్తాం. లేని పరిస్థితుల్లో బీజేపీ పార్టీ వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడం జరుగుతుందని చెప్పేసి రేపు వచ్చే ఎలక్షన్లకి మేము ముందుగా హెచ్చరిస్తున్నాం. వెంటనే ఇక్కడ ఉన్న బీజేపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కలిపి వర్గీకరణ విషయం వెంటనే లేవలెత్తి దాన్ని ముందుకు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అలా ఆశించి కానీ సహకరిస్తే మేము బీజేపీ పార్టీకి ఎంఆర్పిఎస్ నుంచి మేము బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం అనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా మేము దయచేసి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న సోమయ్యరాజు గారికి తెలియపరుస్తున్నాం. వెంటనే వర్గీకరణ విషయం లేవాలి. అలాగే ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు కూడా రేపు అసెంబ్లీలో మా మాదిగల ఓడు ఆయన ఒకసారి ఎత్తితే బాగుంటుందన్న ఉద్దేశంతో మేము ఈ సమావేశం ఏర్పాటు చేసి రేపు రాబోయే రోజుల్లో ఈ నెలాఖరు కల్లా తుని నియోజకవర్గం నుంచి మొత్తం మీడియా ద్వారాగా దయచేసి మాకు వర్గీకరణ విషయమే మా అంతం లక్ష్యంగా ఆ వర్గీకరణ విషయం అంతం లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. కాబట్టి మా జీవితాలు బాగోవాలంటే వర్గీకరణ అవుతేనే కానీ మా పిల్లల జీవితాలు బాగోవు. ఆ ఉద్దేశంతోనే మేము జాతి గురుడు పనిచేస్తున్నామనే ఉద్దేశంతో మీడియాకి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయగా సాధిస్తాం.
బీజేపీ అధికారం వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తారని మాట ఇచ్చింది. కానీ 3 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైనా సరే ఇప్పుడు వచ్చి నిమ్మత్కి నీరెత్తినట్టుగా మా మీద మాదిగిలిపోయిన చౌతి తలపిరం చూపిస్తుంది. కానీ ఇప్పుడు వచ్చి దాని విషయమే ఎక్కడ కూడా చర్చ చేయలేదు, అది జరగట్లేదు. కాబట్టి మేము మాదిగలందరూ కూడా మొత్తం తుని నియోజకవర్గం కాకుండా 3 నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మరి రాబోయే కాలంలో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మేము అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగనే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే ఎస్సీ వర్గీకరణ చేస్తాను మమ్మల్ని మోసం చేసిందో, ఎస్సీ వర్గీకరణ చేయలేక కాంగ్రెస్కి ఏకైతే పట్టిందో, బీజేపీ కూడా అదే గతి పడుతుందని మరొకసారి మాదిగల తరపున మేము అందరూ కూడా హెచ్చరిస్తున్నాము. కాబట్టి ఈ విషయాన్ని ఈ బీజేపీ ప్రభుత్వము అందరూ కూడా సోమీర్ రాజు గారు కానీ ఎవరైనా సరే ఎవరైనా ఈ రాష్ట్రంలో ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా ఎస్సీ వర్గీకరణ కోసము రేపు పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి అందరూ కూడా వాళ్ళ ఆమోదం తెలపాలని మరొకసారి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఎవరైతే ఈ ఎస్సీ వర్గీకరణ నిర్లక్ష్యం చేస్తున్నారో నెక్స్ట్ ఏదైతే రాజకీయ మన కాంగ్రెస్ ఏ పార్టీ ఏ గతిని పట్టిందో గతంలో అదే గతి పట్టబోతున్నారు. మరొకసారి మాదిగల తరపున మేము హెచ్చరిస్తున్నాము. అలా నీ పదొకరికి తెలియజేస్తూ మాది ఐక్యత.